వాట్సాప్ కొత్త అప్డేట్. ఇక నుంచి మొబైల్ లేకపోయినా వాట్సాప్ వాడుకోవచ్చు. చాలా చిన్న ట్రిక్, ఒకసారి ట్రై చేయండి. ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల క్రియాశీల వినియోగదారులతో భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన త్వరిత మెసేజ్ యాప్ వాట్సాప్. ఇది ఫేస్బుక్ యాజమాన్యానికి సంబంధించిన సంస్థ. ఎప్పటికప్పుడు వాట్సాప్ను యూజర్లకు సౌకర్యవంతంగా మార్చడానికి క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లను జోడిస్తుంది. ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ ప్రస్తుతం డెస్క్టాప్ వర్షన్లో కూడా పనిచేస్తుంది. ఇది వినియోగదారులకి మొబైల్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండా పీసీలో వాట్సాప్ను వినియోగించడానికి అనుమతిస్తుంది. 2015లో వాట్సాప్ మొబైల్ యాప్ నుండి సంభాషణకు అర్థం పట్టే వెబ్ వెర్షన్ను విడుదల చేసింది. కానీ దానిని ఉపయోగించడానికి వారి ఫోన్ని ఇంటర్నెట్కు కనెక్ట్ చేసి ఉండాలి. వాట్సాప్ రీసెంట్గా ఒక సంచలన ట్వీట్ చేసింది. త్వరలోనే ఒకే టైంలో మీ ఖాతాను మల్టీ ప్లాట్ఫామ్స్లో వినియోగించుకోవటానికి తగిన బ్యాక్గ్రౌండ్ వర్క్ను ఇప్పటికే పూర్తి చేసి బీటా వెర్షన్లో టెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. దీని వలన మీ ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండానే మీ డెస్క్టాప్లో కానీ లేదా ఇతర ప్లాట్ఫామ్లో మీ వాట్సాప్ను ఉపయోగించుకోవచ్చు. దీని వలన మీరు ఇంటర్ చాట్ కూడా చేసుకోవచ్చని వాట్సాప్ సంస్థ తెలిపింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.